Good morning, students. Today we will discuss about our houses and shelter. Okay, the lesson name is Our Houses and Shelter. See, lesson number 7, Our Houses. And houses ni shelter and kuda call chestunnanu. Okay, so we are going to the lesson. All of us need a house to live in. So andarki em kavali? Em kavali? House kavali. House lo మనం నివసించాలంటే ఏం కావాలమ్మా? హౌస్ కావాలి. ఓకేనా? ఆల్ ఆఫ్ అస్ నీడ్ ఏ హౌస్ టు లివ్ ఇన్. ఓకే, నెక్స్ట్, ఇట్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ హీట్, కోల్డ్, రైన్, స్ట్రోమ్, వైల్డ్ యానిమల్ అండ్ యానిమల్స్ అండ్ థీవ్స్. ఓకే, మనల్ని హీట్ నుంచి, కోల్డ్ నుంచి, పెద్ద పెద్ద గాలులు, ఇట్లా తుఫాన్లు, ఇట్లన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? హౌస్లో ఉంటేనే కదా ప్రొటెక్ట్ అవుతాం. సో మనల్ని వీటన్నిటి నుంచి రక్షించడానికి హౌస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనమ్మా? సో దొంగలు, ఇలా మన ఇంట్లో ప్రాపర్టీ ఉంటుంది కదా, గోల్డ్, మనీ, ఇదంతా కూడా మనం సేఫ్గా లాకర్లో పెట్టుకుంటాం కదా. సో ఓకే, నెక్స్ట్, వీ ఫీల్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఇన్సైడ్ అవర్ హౌస్. మన ఇంట్లో ఉంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఓకేనా? కంఫర్టబుల్గా చాలా సేఫ్గా ఉంటాం. సో రైన్ వస్తే రైన్లో తడవలేము. హీట్ వస్తే ఫ్యాన్ వేసుకోగలం కదా హౌస్లో ఉంటే. అలాగే ఎండ, సన్లైట్ నుంచి కూడా మనల్ని హౌస్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఎర్లీ మ్యాన్ లివ్డ్ ఇన్ కేవ్స్ ఆర్ జస్ట్ అండర్ ద షేడ్ ఆఫ్ ట్రీస్. లైక్ ఎర్లీ డేస్లో ఎలా అంటే, ఆది మానవుల కాలంలో ఆ టైంలో వాళ్ళకి ఇట్లా హౌసెస్ ఇలా ఏం లేవు. సో వాళ్ళు ఎలా ఉండేవారు అంటే, ట్రీస్ కింద, ఓకే, చెట్టు కింద నీడలో, అలాగే కేవ్స్ అంటే గుహలు ఉంటాయి కదా. సో కొండలు, హిల్ స్టేషన్స్ లో గుహలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో వాటిల్లో వీళ్ళు లివ్ చేసేవాళ్ళు. ఓకేనమ్మా? నెక్స్ట్, ద టైప్ ఆఫ్ హౌసెస్ ఏ పర్సన్ బిల్డ్స్ డిపెండ్స్ అపాన్ మెనీ థింగ్స్ లైక్ మెటీరియల్, కాస్ట్, ప్లేస్, వెదర్ కండిషన్స్. అంటే సో మెటీరియల్, కాస్ట్, ప్లేస్, వెదర్ కండిషన్స్. అంటే ఒక పర్సన్ హౌస్ని అక్కడ బిల్డ్ చేసుకోవాలి అంటే కొన్ని కండిషన్స్ తనకి సూటబుల్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. లైక్ వెదర్ బాగుందా లేదా, అండ్ ఆ ప్లేస్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే తను ఎంత ఎంత పెట్టగలుగుతున్నాడు హౌస్కి, హౌస్ బిల్డ్ చేయడానికి ఎంత కాస్ట్ తను పెట్టగలడు. సో ఇదన్నీ కండిషన్స్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనమ్మా? హౌస్ కన్స్ట్రక్షన్ అంటే. నెక్స్ట్, మెటీరియల్స్ ఆల్సో లైక్ సిమెంట్, ఐరన్, బ్రిక్స్, శాండ్, ఇట్లాంటివన్నీ కూడా. సో మనం ఇట్లాంటి కండిషన్స్ అన్నీ కూడా హౌస్ కట్టుకోవాలంటే మనం ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వి సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. లైక్ మనం చూస్తాం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ని ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ చాలా చూస్తూనే ఉంటాం. లైక్ యుఎస్ వాళ్ళు, యుఎస్ లో ఒకలా ఉంటాయి హౌసెస్ స్లోప్ గా. నెక్స్ట్, బాగా కూల్ గా ఉండే ప్లేసెస్ లో ఒకలా ఉంటాయి ఇగ్లూస్, లైక్ ఇలా. అలాగే వుడ్ తో ఉంటాయి, నెక్స్ట్ సిమెంట్ తో ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి, ఇట్లా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌసెస్ ని మనం చూస్తూ ఉంటాం. సి, ఇన్ ప్లేస్ దట్ గెట్ హెవీ రైన్ అండ్ స్నో పీపుల్ బిల్డ్ హౌసెస్ విత్ స్లోపింగ్ రూఫ్. ఎక్కువ రైన్ ఫాల్ ఉండే ప్లేసెస్ లో పీపుల్ ఎట్లా కట్టుకుంటారంటే హౌసెస్ స్లోపింగ్ రూఫ్స్ ఉంటాయి అన్నమాట. అంటే లైక్ మీకు చూపించాలంటే సీ దిస్ పిక్చర్. సో ఇట్లా స్లోపింగ్ రూఫ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇలా ఇప్పుడు ఇక్కడ రైన్ పడింది అంటే అది ఈజీగా కిందకు వచ్చేస్తుంది కదా. సో అందుకనేసి వాళ్ళు అక్కడ హెవీ రైన్ ఫాల్ అండ్ స్నో ఉండే దగ్గర సో ఇట్లాంటి హౌసెస్ ని ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, పీపుల్ సచ్ రూఫ్స్ అలౌ ద రైన్ ఆర్ స్నో టు స్లైడ్ డౌన్ ఈజీలీ స్లో. సో ఇలా స్నో కానీ రైన్ కానీ చాలా స్లైడ్ గా డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇట్లాంటి రూఫ్స్ మీద. ఓకేనమ్మా? నెక్స్ట్, దిస్ ఇస్ ద ఇగ్లూ మా. ఓకే, ఏరియా అరౌండ్ ద పోల్స్ ఆర్ కవర్డ్ విత్ స్నో.
throughout the year. So కొన్ని places ఎట్లా ఉంటాయంటే throughout year అంతా కూడా snow తో cover అయిపోయి ఉంటాయి. Okay na? So అదంతా కూడా చాలా freezed area. ओके सो टोटल अंत मंचु तो सो अट्ला प्लेसेस पीपल लिव चेयर की वाल कंफर्टबल उगा हाउसेस बिल्कुल एटवी वाटा कॉल इग्लूस कॉल ओके पीपल लिविंग लिविंग हियर विल इग्लूस हाउसेस ऑफ स्नो सो ई इग्लूस एला उठा टोटल स्नो तो कवर अटा ओके सो इन्यूट्स लिविंग इग्लूस Inuits means people who are lived in freezed areas. That houses are called Inuits. Lives in igloos. Okay, ma. So this is the igloos. Igloos ante ardham ayindi kada meeku. Ippudu igloos ante manchi area lo vallu convenient ni batti vallu live cheyadaniki oka house ni build chestuntaru. Vaatini igloos ani call chestam. Okay, ma. So next. Tent house, okay na? People who keep on moving from one place to another carry foldable houses called tents. Like ఇప్పుడు ట్రెక్కింగ్ ఇప్పుడు జర్నీస్ చేసే వాళ్ళు లైక్ ఇలా టూర్స్ కి వెళ్తున్న వాళ్ళు సో వీళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళకి ప్రాపర్ ఏమీ హౌసెస్ హోటల్స్ ఇవేమీ లేనప్పుడు ఏం చేస్తారంటే టెంట్స్ వేసుకుంటారు వాటిని ఏమని కాల్ చేస్తారంటే ఫోల్డబుల్ హౌసెస్ అని కాల్ చేస్తారన్నమాట వాళ్ళు అక్కడ ఒక ప్లేస్ చూసుకుని ఇట్లా టెంట్స్ వేసుకుని లివ్ చేస్తారన్నమాట ఓకేనా ఆ నైట్ అంతా స్టేయింగ్ ఆ టెంట్స్ లో వాళ్ళు లివ్ చేస్తారు ఓకే నెక్స్ట్ Tepi is a cone-shaped tent made by American and Indians. Okay, Americans and Indians इधर कोड़ा tepi cone shape लो वेस कुंटर हमा tents इलाम टाइ cone shape इतला लाउनर करे कड़ा सुसा मन सो इला cone shape लो उन्टाइ tents अन्नाइ okay नमा so next ये house को दम ये house that move on wheels is called कर्वान अनी कॉल चेस्तां सो एंटंटे ओल्डन डेस लो कर्वान ओके नम्मा कर्वान सो ओल्डन डेस लो इला कर्वान्स उंडेवि ओके कर्वान्स उंडेवि एंटंटे वाटिलो अन्नी फेसिलिटीस उंटाय अन्नमाट ओक हाउस लो एला अयिते बेड्स इवन्नी उंटायो अलागे ई दींट्लो अन्नी फेसिलिटीस उंटाय सो ओल्डन डेस लो एक्कडन्ना दूरंगा वेल्लाली अंटे लांग जर्नी चेयालंटे इट्लांटि वाटिलो वाळ्ळु लाइक इप्पुडु मीकु एग्जांपल गा चेप्पालंटे मूवी शूटिंग्स जरिगेटप्पुडु ओक बसेस ला उंटाय कदा दांट्लो टोटल हाउस लो उन्नट्लुगाने अन्नी फेसिलिटीस उंटाय ओकेना लाइक मिरर्स बेड्स आल दैट अन्नी उंटाय सो अवि अर्थमैंदि कदा मीकु नेक्स्ट हाउस बोट्स ओके अम्मा नेक्स्ट एंटी हाउस बोट A houseboat that floats on water is called a houseboat. ఈ హౌస్ బోట్స్ ని మనం ఎక్కడ చూస్తాం అంటే ఇప్పుడు ఏదైనా కేరళ కాశ్మీర్ ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మనం అక్కడ లివ్ చేయాలంటే సో ఇలాంటి అక్కడ వాటర్ లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి బోట్స్ ఓకేనా సో ఆ వాటర్ లో ఆ ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఆ ఫ్లోట్ అయిన బోట్స్ లో సో ఇక్కడ ఏముంది సేమ్ హౌస్ లానే ఉంటాయి అవి కూడా सेम एला अभी हाउस सो ई बोट वीटने केरला साइड लाइक कश्मीर दाल लेकुं कदा कश्मीर दाल दाक कंटाई ओके नम्मा सो इवी टूरिज्म की चला बागा मंची उपयोगपड़ता है इलांट बोट्स ओके ना सो इवी नेक्स्ट पीपल लिविंग एरिया वेर इट रेन्स हेवीली मेक ए हाउस ऑन स्टिल्ट्स ओके अम्मा నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ రెయిన్ ఫాల్ ఎక్కువ ఉండే ప్లేసెస్ లో వాళ్ళు ఇట్లాంటి హౌసెస్ ని ప్రిఫర్ చేస్తారు స్టిల్ట్స్ ఇలా నిలబడి అంటే అవి గ్రౌండ్ కి టచ్ అయ్యి ఉండవు ఆ హౌసెస్ ఓకేనా ఒక స్టాండ్ లాగా ఉండిన దానిపైన అంత హౌసెస్ ఉంటాయి అన్నమాట ఓకేనమ్మా దిస్ ఇస్ ద పార్ట్ టుడే ఓకే స్టూడెంట్స్ గెట్ ఇట్ నౌ వి ఆర్ డిస్కసింగ్ దిస్ టాపిక్స్ Till C, first flat roofs and sloping roofs and igloos, caravans,
houseboats and stilt houses. These topics we will discuss in this class. Okay, so next class we will discuss another topic. Okay, thank you.